హాయ్ ఫ్రెండ్స్, లడ్డు బాబు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మీకు ఫుడ్ బ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎండు చేపల పులుసు, వాటిని మెత్తళ్ళ పులుసు అని కూడా అంటారు. కొంతమంది ఎండు చేపల పులుసు అంటారు, కొందరు మెత్తళ్ళు అని అంటారు. ఆంధ్రాలో ఏమో మెత్తళ్ళు అంటారు, మన తెలంగాణలో ఎండు చేపలు అని అంటారు. వాటిని ఏ విధంగా వండాలో మీకు చూపిస్తాను. ఈ కర్రీ వండడం మా అమ్మ, మా మరదలు అంటే స్వాతికి నేర్పింది. ఆ స్వాతి మాకు చేసి చూపిస్తానంది. అది ఎప్పటి నుంచో చేసి చూపిస్తా అంటే నాకు ఇవాళ వీలైంది. ఇవాళ మీ అందరికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా పొయ్యి మీద మెత్తళ్ళని వేయించాలి. కొంచెం బాగా వేడే వరకు మంచి ఎండు చేపల బొమ్మడిల స్మెల్ ఎట్లుంటో తెలుసా ఫ్రెండ్స్? బా బా బా, నాకైతే ఉట్టి పచ్చి పచ్చి తినబుద్ధి అవుతుంది. నూనె ఎందుకు వేస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్? నూనె వేసి వేపడం వలన ఈ నూనె మొత్తం నూనెలో వేగిన తర్వాత ఆ నీసువాసన అనేది పోతుంది. నీసువాసన పోవడానికి మాత్రమే ఇప్పుడు నూనె వేసి వేయిస్తారు. అలా నూనె వేసి బాగా వేగిన తర్వాత కొంచెం మళ్ళా ఉప్పు కూడా వేస్తారు. ఉప్పు కూడా వేసి కలపడం వలన, వేయించడం వలన, తర్వాత నీసువాసన వేసి అందులో ఉన్న ఉప్పుతోని కలపడం వలన కడుక్కొని మూడు నాలుగు సార్లు కడుక్కుంటే అందులో డస్ట్కి అన్నీ పోతాయి, మంచిగా ఉంటాయి. నూనె వేసి వేంపడం ద్వారా ముక్క పులుసులో ఉన్నప్పుడు విరిగిపోకుండా కానీ ముక్క చిత్తులు చిత్తులు కాకుండా కానీ ఉంటుంది. అందుకనే నూనె వేసి వేంపడం. బంద్ చేసిన తర్వాత, దింపి బంద్ చేసిన తర్వాత ఉప్పు వేసి కలుపుకొని కడుక్కుంటే అందులో ఉన్న నీసువాసన కానీ అన్ని డస్ట్ కానీ అన్నీ పోతాయి. చాలా నీసువాసన రాకుండా ఉంటుంది. కర్రీ కానీ ముక్కలు కానీ చెప్ప ముక్కలు కానీ చాలా ఉంటాయి. ఇప్పుడు కడుక్కోవాలి మూడు నాలుగు సార్లు. మంచి నీళ్ళతో మంచి కడుక్కొని డస్ట్ కానీ మొత్తం అన్ని పోగొట్టుకోవాలి. మీద కళాయి పెట్టుకొని వేడైనాక నూనె పోయాలి. ఈ ఎండు చేపల్ని మనం నూనెలో పెట్టి వేయించాము, ఉప్పేసాం కదా, వాటిని కడుక్కోవాలి. కడుగుతూ చూసారా ఎంత డస్ట్ పెట్టుకెళ్తుందో? ఉప్పేసి నూనె చేయడం వల్ల డస్ట్ పోతుంది. చూసారా, అది డస్ట్ ఉంటుంది మనకు తెలియదు. వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు కడిగాక ఎంత నీటికి నీళ్ళలో కనపడుతున్నాయి చూసి, ఎంతమంది డస్ట్ డస్ట్గా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత నీటికి కనపడుతున్నాయి. ఇప్పుడే ఎందుకు వేస్తున్నామంటే తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ రెండు కలిసి ఫ్రై అయితే నీసువాసన అంతా పోతుంది. రెండు కలిసి నూనెలో ఫ్రై అవుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. రెండు సేమ్ ఉడుకుతాయి స్పైసీగా. ఇలా కలా పెట్టుకోవాలి. ఉల్లిగడ్డల్ని మొత్తం ఫ్రై కావాలి. పావు గంట ముందే చింతపండుని నీళ్ళల్లో మంచి కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కలపెట్టుకోవాలి. మాడదు ఎందుకంటే ఆవిరితో ఉంటుంది కదా, మంచిగా మాడదు కింద. మొత్తం ఉడికిన తర్వాత డ్రై అయినాక వేస్తే అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే అడుగంటకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తారు. కింద అస్సలు ఏమంటదు, మంచి అన్ని ఉడికినాక వేస్తే అస్సలు డ్రై కాదు కింద. చూసారా, మొత్తం ఆవిరితోనే ఉడుకుతుంది, మొత్తం ఫ్రై అవుతుంది.
అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు వేయాలి. ఈ రెండు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముక్కలకు, ఉల్లిగడ్డలకు, నా చేప ముక్కలకును ఉల్లిగడ్డలకు పట్టేంత వరకు వీటిని వేయించాలి, అంటే డ్రై ఫ్రై కానివ్వాలి నూనెలో. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి. కారం తగినంత వేసుకోవాలి, తగినంత వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలియబెట్టాలి, ఎందుకంటే కారం ముక్కలకు పట్టే విధంగా, కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టి పట్టే విధంగా కలుపుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. ఉప్పు వేగాలంటే నూనెలో ఇక నూనె, కారం నూనె, ఉప్పు అన్నీ వేసాం కదా, అవి మొత్తం నూనె మొత్తం పైకి వచ్చేంత వరకు ఇవి నూనెలోనే వేగాలి. ఏ విధంగా వచ్చిందో వచ్చినాక చూపిస్తాను. ఆ విధంగా నూనె మొత్తం రావాలి, నూనె పైకి రావాలి ఆ విధంగా. అప్పుడు కొంచెం కలుపుకొని ఇప్పుడు మన చింతపండు పులుసును పోసుకోవాలి. మొత్తం ఇట్లా మొత్తం నూనె కంటే విధంగా అన్ని ఫ్రై ముక్క మొత్తం ఫ్రై కావాలి. ఇప్పుడు మొత్తం చేసుకొని ఆ మధ్యలో ఒక చిన్న హోల్ చేసుకొని అందులో పులుసు పోసుకుంటే కింద నుంచి అడుగు నుంచి పైకి వస్తుంది ఈ విధంగా. అలా పోసుకున్న తర్వాత లైట్గా కొంచెం కలుపుకోవాలి. బాగా కొంచెం కావాలి, కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింత పులుసు కొంచెం ఎక్కువ పోసుకోవాలి. బాగా చిక్క కనిపిస్తే కొంచెం పలుసా చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి నీళ్ళు. ప్రోత్సాహం ఉంటాయి, ఇంకొన్ని కొన్ని కొత్త కొత్త ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చూపిస్తాను. మంచిగా రిజ్బాగ్ అయిందిగా. ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలి, అలాగే కొంచెం మెంతుపొడి, మెంతుపొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పులుసు కొంచెం చిక్కగా అవుతుంది, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పది నిమిషాలు మూత పెట్టుకుని ఉంటే ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీలోనే పడుతుంది, టేస్టీగా అవుతుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి, సారీ కొత్తిమీర, కొత్తిమీర వేసుకోవాలి. నేను పుదీన అన్నాను మర్చిపోయి, బగారు తినే అలవాటు కదా, అట్లా అందుకనే పుదీన గుర్తుకొచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ తిని మీకు చూపిస్తాను, ఎలా ఉందో మీకు తిని చూపిస్తాను ఫ్రెండ్స్.
ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా రోజులు చదివింటాను ఇంట్రోలో, అదేం సామరం కదా, మా ఇంట్లో నీచు కూడా ఉండలేదు. చాలా బాగుంది, అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.